హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు రెండు రకాల ఇన్స్టంట్ ఉత్తప్పంలు చూపించబోతున్నాను, హెల్దీ టేస్టీ కూడా అండి. ముందుగా రాగిపిండితో ఉత్తప్పం ఎలా చేసుకోవాలో చూద్దాము. ఒక కప్పు రాగిపిండి, ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి, అంటే సేమ్ క్వాంటిటీ అన్నమాట. నేను 3/4 కప్పే తీసుకున్నాను. 2-3 టేబుల్ స్పూన్ల పెరుగు యాడ్ చేసుకోవాలి. తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ వేసుకుంటూ దోశ బ్యాటర్ లాగా మిక్స్ చేసుకోవాలి. దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. నా ఛానల్లో స్టిచ్చింగ్ వీడియోస్ కూడా రన్ అవుతున్నాయండి. ఒకసారి నా వీడియోస్ అన్నీ చూసి మీకు కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. దీన్ని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత రవ్వ వాటర్ పీల్చుకొని ఇలా గట్టిగా తయారవుతుందండి కొంచెం. తర్వాత మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ కొత్తిమీరాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, గ్రేట్ చేసుకున్న క్యారెట్ ఒకటి, సన్నగా తరుక్కున్న టమాటో ఒకటి వేసుకుంటున్నాను. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేనైతే 1 టీ స్పూన్ వేసుకున్నాను. తర్వాత 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవచ్చు మీకు కావాలనుకుంటే. తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఇంకాస్త వాటర్ కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. మళ్ళీ దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలన్నమాట వాటర్ యాడ్ చేసుకుంటూ. తర్వాత 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దానిలోకి 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ప్యాన్ అంతా ఆయిల్ని స్ప్రెడ్ చేసేసుకొని ఒక బౌల్ ఆఫ్ పిండి తీసుకొని దాంట్లో వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం లావుగానే వేసుకోవాలండి, ఉత్తప్పం కదా, వెజిటేబుల్స్ కూడా అన్నీ యాడ్ చేసాం కాబట్టి. కొంచెం లావుగా వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి దీన్ని, లో మీడియం ఫ్లేమే ఇంకా. తర్వాత మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. తర్వాత ఇంకో సైడ్ కూడా టర్న్ చేసుకొని మరో 2 నిమిషాలు మగ్గించుకుంటే మన రాగి ఉత్తప్పం రెడీ అయిపోయినట్టే. రాగిపిండి తినని వాళ్ళు కూడా దీన్ని చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. రాగిపిండి తినని వాళ్ళకు ఇది మంచి సబ్స్టిట్యూట్ అండి. ఈ విధంగా పెడితే ఖచ్చితంగా తింటారు. సో నెక్స్ట్ ఇంకో రకమైన ఉత్తప్పం చూద్దాము. ఇన్స్టంట్ ఉత్తప్పమే ఇది కూడా. దీనికి 1 కప్పు వరిపిండి అంటే బియ్యపు పిండి, 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, ఆనియన్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చండి. క్యారెట్ యాడ్ చేస్తున్నాను. తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని వాటర్ యాడ్ చేసుకుంటూ దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. మళ్ళీ ఇక్కడ కూడా 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకున్నాను. దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చింది కదండి. ఇప్పుడు దీన్ని దోశలాగా స్ప్రెడ్ చేసేసుకోవడమే, దీనికి రెస్ట్ చేయని అవసరం లేదు. సన్నగా తరుక్కున్న టమాటాలు కూడా యాడ్ చేసుకున్నాను. చూసారు కదా, ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని దీన్ని కూడా ఒక బౌల్ అందులో వేసేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి.
మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి. ఇది కూడా ఇంకో వైపు కూడా ఇంకో 2 నిమిషాలు మగ్గించుకుంటే మన ఉత్తప్పం రెడీ అయిపోయినట్టే. మీకు నచ్చిందా? ఇంకెందుకు ఆలస్యం? తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కమెంట్ చేయడం మర్చిపోకండి. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.